ఈ ప్రాణాయామం శ్వాసాయామంకి తేడా ఏంటి మీకు చెప్తాను. అది ఏమిటంటే, ముందు ప్రాణం తాలూక స్వరూపం ఏమిటో తెలియాలి. ప్రాణాయామం తెలుసుకునే ముందు ప్రాణం యొక్క స్వరూపం ఏమిటో తెలుసుకోవాలి. ముందు ప్రాణం స్వరూపం తెలిస్తే ఏది ప్రాణాయామో ఏది ప్రాణాయామం కాదు అనేది మనకు అర్థమవుతుంది. ఈ ప్రాణం అనే దానికి ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే, ప్రాణోస్మి ప్రజ్ఞాత్మ ఆనందో అజరో అమృత అన్నారు. అంటే ఏంటంటే, అది ప్రజ్ఞానం అంటే జ్ఞానం గలది, ఆనంద వస్తువు, అజరము నాశనం లేనిది, అమృత స్వరూపం. నాశనం లేనిది, మృతం లేనిది, వార్ధక్యం లేనిది. ఇటువంటి ప్రాణం అనేది మనలోన ఈ పైనుంచి క్రిందకి శ్వాస రూపంలోన క్రిందకి వస్తుంది, నిశ్వాసంలోన. ఆ ప్రాణం అనేది, ఆ ప్రాణం వేరు, మన వాతావరణంలో ఉండే ప్రాణవాయువు వేరు. ఇది లోకానికి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. అది మనం ప్రాణవాయువు అంటే ఈ బయట గాలిలోన 20.1% ఆక్సిజన్ ఉంది అని మనం అంటున్నాం. అది ప్రూవ్డ్ ఫ్యాక్ట్. మరి దానివలన మనం ఈ లోపలికి వెళ్ళి రక్తం శుద్ధి అయ్యి మనం జీవిస్తున్నామనేది నిర్ధారణకు వచ్చిన విషయం. కానీ దీంట్లోన ఇంకా లోతుగా మనం పరిశీలిస్తున్న విషయం ఏంటంటే, మన ప్రాణం వేరు, బయట ప్రాణవాయువు వేరు. దానికి ఉదాహరణ ఏంటంటే, శవం ఇక్కడ పడుకుని ఉన్నది, ఒక మనిషి ఇక్కడ నిద్రపోతున్నాడు. ఈ నిద్రపోతున్న మనిషి శ్వాస తీసుకుంటున్నాడు నిద్రలో కూడా. ఈ శవం అనేది శ్వాస తీసుకోవట్లేదు, తీసుకోవట్లేదు. ఎందుకు కారణం ఏంటి? దాంట్లో ప్రాణం లేదు. మరి ప్రాణంలో మనం, ప్రాణం వల్లే మనం బ్రతుకుతున్నాం కదా. ఈ ప్రాణం అనేది మరి గాలిలో ఉండే ప్రాణం ఉన్నది కదా, మరి శవం ఎందుకు తీసుకోవట్లేదు? తీసుకోవట్లేదంటే మరి అదే ప్రాణం అయ్యి ఉన్నట్టు తీసుకోవాలి కదా, తీసుకోవట్లేదు. అలాగే ప్రశ్న వేసామనుకోండి, మనకు ప్రాణం లేదంటారు. అదే ప్రాణం లేనప్పుడు మరి ఈ దీన్ని ఏంటంటారు? దీన్ని ప్రాణవాయువు అని అంటున్నాం. ఇది దిస్ ఇస్ ఓన్లీ ఇనార్గానిక్ గ్యాస్. అంటే ఒక మూలం బయట ఫిజికల్గా ఒక ఎలిమెంట్, 8 ఎలక్ట్రాన్స్, 8 ప్రోటాన్స్తో కూడిన ఈ పదార్థాన్ని మనం ప్రాణవాయువు అని అంటున్నాం. కానీ మనలో ఉండే ప్రాణం వేరు. మనలో ఉండే ప్రాణం ఏంటంటే అది జ్ఞానంతో కూడుకున్నది. ఆ ప్రాణంతోనే మనం జీవిస్తున్నాం, దీనితో కాదు. దీంతో అనే మనం అనుకుంటున్నాం. అయితే మరి ఇది ఏమిటి ఉపయోగపడుతుందంటే, దానికి దీనికి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ ఏంటంటే ముఖ్యమైనది అగ్ని. ఆ అగ్ని ఉండటం వల్ల ఏంటంటే, ఇది మంట, ఆటో కంబస్టిబుల్ ఈ ప్రాణవాయువు. ఈ అగ్ని గుణము మనలో ఉండే ప్రాణం అగ్ని. ఇది అగ్ని కాకుండా ప్రాణ అగ్ని, అగ్ని ఈశ్వర అన్నారు. ఈ ప్రాణము ఆ ప్రాణానికి ఉన్నాయి. అందువలన ఏంటంటే, మానవుడికి ఈ ఆరోగ్యరీత్యా ఈ వాయువుని ఈ మనం ఎక్కిస్తే కొంతవరకు మనం మన జీవితాన్ని పొడిగించగలుగుతున్నాం. అయితే పొడిగించినంత మాత్రాన దీనివల్ల మనం బ్రతుకున్నాం అని అనుకోవద్దు.